I'm Dr. Anusha, consulted by Dr. Vijay's Cosmetology and Hair Transplantation Center. ఈ రోజు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన ఎన్ని రోజులకి డోనార్ ఏరియాలో హెయిర్ అనేది వస్తుందో తెలుసుకుందాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వెంటనే జనరల్ గా డోనార్ ఏరియాలోనే మనకు కొంచెం వాపు నొప్పి అనేది ఉంటుంది. ఇది ఒక 24 నుంచి 48 గంటల్లో ఏదైతే ఈ వాపు నొప్పి ఉన్నదో అది తగ్గిపోతుంది. ఆ తర్వాత మీకు 8 నుంచి 15 రోజులకి ఎక్కడి నుంచి అయితే మనం గ్రాఫ్ట్ తీసామో అక్కడ మీకు చిన్న చిన్న బ్లాక్ గా స్కిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం క్రెస్ట్ అంటాము. ఇది మనకి ఈ 15 నుంచి 20 రోజుల్లో ఇది ఏదైతే ఉందో అది రాలిపోతుంది. ఇదంతా మనకి హీలింగ్ ప్రాసెస్. సో ఒక 20 డేస్ కల్లా మీకు డోనార్ ఏరియా మొత్తం హీల్ అయిపోతుంది. అయితే హెయిర్ ఎప్పుడు రావడం కనిపిస్తుంది? మీకు కొత్త హెయిర్ అనేది రావడం జనరలీ 1.5 to 2 months అనేది చిన్న చిన్న హెయిర్ రావడం అనేది మీకు మీ డోనార్ ఏరియాలోని తెలుస్తుంది. 70% ఆఫ్ ద హెయిర్ మీకు రావాలి అంటే ఇట్ టేక్స్ అరౌండ్ 6 to 8 months టైం. కంప్లీట్ గా ఇంత నార్మల్ హెయిర్ రావాలి అంటే అరౌండ్ 9 to 12 months టైం అనేది పడుతుంది. అయితే ఈ హెయిర్ అనేది రావడానికి కూడా కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హెల్దీ హెయిర్ మనకి కావాలి, చక్కగా రావాలి, డెన్సిటీ బాగోవాలి, క్వాలిటీ ఆఫ్ ద హెయిర్ బాగోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాక్టర్ మీకు ఏ మెడికేషన్స్ ఏ సప్లిమెంట్స్ అయితే ప్రిస్క్రైబ్ చేశారో అవి మీరు క్రమం తప్పకుండా తీసుకోవాలి. నెక్స్ట్ మీరు ఫాలో అయ్యే డైట్ ఇట్ షుడ్ బి అ హై ప్రోటీన్ డైట్. ప్రోటీన్ అనేది మన హెయిర్ కి చాలా మంచిది. సో ప్రోటీన్ అనేది మీ ఫుడ్ లో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ మీ డాక్టర్ మీకు అడ్వైస్ చేసిన పిఆర్పి సెషన్స్ అనేవి మీరు క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉంటే మీకు హెల్దీ అండ్ గుడ్ క్వాలిటీ హెయిర్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.